శ్రీకాకుళం టీడీపీలో ఏం జరుగుతోంది సీటు లొల్లి ముగిసిన ఆ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కొందరి మౌనం మిగతా నేతలు కార్యకర్తల్లో భయం పుట్టిస్తోందా ప్రచారంలో కలిసి అడుగులు ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళం నియోజకవర్గ టికెట్ ను గొండు శంకరకిచ్చింది టీడీపీ దాంతో మాజీ మంత్రి గుండ సూర్యనారాయణ కుటుంబం సైలెంట్ అయిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు గుండా సూర్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగాను పనిచేశారు రెండు వేల పద్నాలుగులో గుండా లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీకాకుళం నియోజకవర్గంలో మంచి పట్టున్న గుండా కుటుంబానికి కాకుండా గొండు శంకర్ కు టికెట్ కేటాయించారు దీంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుండ వర్గం నిరసనలు చేపట్టింది అధిష్టానం మంత్రాంగం నెరపడంతో గుండా దంపతులు సైలెంట్ అయ్యారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటించారు దాదాపు అస్త్ర సన్యాసం చేశారట గుండె దంపతులు నియోజకవర్గంపై మంచి పట్టున్న గుండె దంపతులను బుజ్జగించడం ఎవరి వల్ల కాని పని అన్నది నిజం తమ కంటే మెరుగైన అభ్యర్థి అంటూ గొండు శంకర్ కు టికెట్ ఇచ్చారని ఇక తమ అవసరం ఏంటని పార్టీ అధినేత ముందే తెగేసి చెప్పేశారట గుండ అప్పల సూర్యనారాయణ ఎన్నికల ముందు గుండె దంపతులు సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం క్యాడర్ లోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతోందట శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ నుంచి మంత్రి ధర్మణ ప్రసాద్ రావు బరిలో ఉన్నారు శ్రీకాకుళం పట్టణంతో పాటు గారా శ్రీకాకుళం రూరల్ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి నామినేషన్లు ముగిశాయి ప్రచారం జోరందుకున్నప్పటికీ శ్రీకాకుళం టీడీపీలో లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందట రూరల్ మండలంపై కాస్త పట్టుండటంతో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ ఫ్యామిలీ అక్కడే ఫోకస్ పెడుతున్నారట కానీ గారా శ్రీకాకుళం మున్సిపాలిటీపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోతున్నారట దశాబ్దాలుగా గుండ కుటుంబం వెంట నడిచిన అభిమానులు కార్యకర్తలు గొండు శంకర్ వెంట నడవడం లేదట గతంలో గుండె ఫ్యామిలీ దూరం పెట్టిన నేతలంతా నేడు శంకర్ వెన్నంటి ఉండడంతో గుండె అభిమానులు కలిసి పనిచేసే అంశంలో తటపటాయిస్తున్నారట మాజీ మున్సిపల్ చైర్మన్ పైడిశెట్టి జయంతి వరం కుమారులు పీవీ రమణ వంటి నేతలను గుండె లక్ష్మీదేవి వర్గం దూరం పెట్టిందట ఇప్పుడు వారంతా గొండు శంకర్ వెనుక నడవడం పార్టీలో పాతా కొత్తల కలయికలా ఉందట కొన్ని గ్రామాలు వార్డులలో ఐక్యత రాగం వినిపించే ప్రయత్నం చేస్తున్నా అక్కడక్కడా శృతి తప్పుతోందట గ్రామాల్లో ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి ఉన్న టీడీపీ నేతలు కలిసి అడుగులు వేయడానికి తటపటాయిస్తున్నారట ఈ సమయంలో గుండె కుటుంబం మౌనం వీడకపోయినా టీడీపీలోని గ్రూపులు కలిసి పనిచేయకపోయినా కష్టమని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట స్వపక్షంలోనే విపక్షంగా మారిన నేతలతో ఎలా వేగాలంటూ గొండు శంకర్ వర్గం తలలు పట్టుకుంటోందట బలమైన ధర్మాన ప్రసాదరావును దీకొట్టాలంటే సంఘటితంగా పోరాడాలంటున్నారు తెలుగు తమ్ముళ్లు